ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 11-12 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద బేసిక్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామ రెడ్డి గారు, నన్ను ఎప్పటి నుంచి ఒక పెక్యులర్ డౌట్ అనేది వెంటాడుతోంది. అదేంటంటే, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఒక 30,000-40,000 రూపాయలు అకౌంట్లో వేసేసి మనం అకౌంట్ వాడకున్నా సరే బ్యాంక్ వాళ్ళు మనకు ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో 1 ఇయర్కో దాని మీద వడ్డీ వేస్తూ ఆ ఇంట్రెస్ట్ బెనిఫిట్ అనేది మన అకౌంట్లో వేస్తూ ఉంటారు. రైట్. అదేవిధంగా ట్రేడింగ్ అకౌంట్లో కూడా ఒక 50,000 రూపాయలు 100,000 రూపాయలు వేసి అలా హోల్డ్ చేసి వదిలేసి వాడకుండా ఉంటే ఆ అమౌంట్ పరిస్థితి ఏంది? దాని మీద వడ్డీ ఏమన్నా ఇస్తారా? ఆ అమౌంట్ని అసలు వేరే వాళ్ళు దాన్ని వాడే అవకాశం ఏదన్నా ఉంటుంది? అంటే ఈ బ్రోకరేజ్ కంపెనీలు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుందా, మనం వాడకుండా అమౌంట్ని దాన్ని హోల్డ్ చేసి పెట్టేస్తే? డెఫినెట్గా అండి, బ్యాంక్లో మనం ఐడియల్గా ఉండే మనీ మొత్తానికి వాళ్ళు వడ్డీ ఇస్తారండి. అవును. సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ అంటారు, డెఫినెట్గా మనకి ఇస్తారు. బట్ అదే కార్పొరేట్ అకౌంట్స్కి అయితే ఇవ్వరు. వ్యక్తిగతంగా ఓపెన్ చేసిన వాటిని మనం సేవింగ్ అకౌంట్స్ అంటున్నాం, అది కార్పొరేటర్లో ఓపెన్ చేస్తే కరెంట్ అకౌంట్స్ అంటారు. సో కరెంట్ అకౌంట్స్లో వడ్డీ ఏముండదు. వడ్డీ ఏముండదు. సేవింగ్ అకౌంట్లో డెఫినెట్గా వడ్డీ వస్తుంది మనకి ఎంతకంత. ఓకే. అదే స్టాక్ బ్రోకర్లు అనుకోండి, వడ్డీ ఏమి ఇవ్వరండి. వడ్డీ ఏమి ఎవరు, ఐడియల్గా అంతే ఉంటుంది. యాక్చువల్ మనం ఎప్పుడైతే మనీ ట్రాన్స్ఫర్ చేసామో బ్రోకర్ యొక్క అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం మనీని, అది కామన్ పూల్ అకౌంట్ అంటారు. ఆ మనీ డెఫినెట్గా బ్రోకర్లు వాడుకుంటారు. నీ అకౌంట్లో ఎప్పుడు ఐడియల్ కనపడుతూనే ఉన్నా వాళ్ళు ఇన్ టైంలో దాన్ని వాడుకుంటూనే ఉంటారు. అంటే నంబర్ మాత్రం మనకు కనిపిస్తుంది, నెంబర్ నీకు కనిపిస్తుంది. లైక్ మన బ్యాంక్ అకౌంట్లో మన మనీ ఉంటుంది, మనీ ఉంటుంది, కానీ బ్యాంక్ వాళ్ళు దాన్ని నిరంతరం వాడుతూనే ఉంటారు. వాడుతూ ఉంటారు, వాడుతూ ఉంటారు. అట్లానే బ్రోకర్స్ కూడా దాన్ని వాడుతూనే ఉంటారండి. ఇప్పుడు అది మిస్యూజ్ అవ్వకుండా మనీ ఐడియల్గా పడిన మనీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కంపల్సరీగా 100% ఏదైతే మనీ ఉందో కాబట్టి ఆ మనీ మొత్తాన్ని కూడా క్లయింట్ అకౌంట్కి పంపించేలాగా సెబి వాళ్ళు పాస్ చేశారు లాస్ట్ ఇయర్ నుంచి. ఓకే. అందుకని లాస్ట్ ఇయర్ నుంచి ఇండియాలో ఉన్న అన్ని ట్రేడింగ్ అకౌంట్లో మీరు మనీ కనుక వాడకుండా ఉంటే అలా హోల్డ్ చేసి పెట్టేస్తే ఐడియల్గా పడితే కనుక 3 మంత్స్కి ఒకసారి సెటిల్మెంట్ జీరో చేస్తారు వాళ్ళు. అంటే అమౌంట్ మొత్తాన్ని ట్రేడింగ్ అకౌంట్ జీరో చేసి మీ సేవింగ్ అకౌంట్ పంపిస్తారు. మన బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ కొట్టేస్తారు ఎవ్రీ 3 మంత్స్కి. ఓకే. మ్యాండేటరీ ఇండియాలో. ఓకే. ప్రపంచంలో ఎక్కడా లేదా రూల్, ప్రపంచంలో ఎక్కడ, ఇండియాలో మాత్రమే ఉంది అది. ఇండియాలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ బీభత్సంగా డెవలప్ చేస్తున్నారండి. అంటే పర్టికులర్గా యూపీఐ పేమెంట్స్ కావచ్చు, సెబీ కావచ్చు, స్టాక్ మార్కెట్ ఒకటి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. సెబీ కూడా చాలా అగ్రెసివ్గా కొత్త ప్రతిపాదన తీసుకొస్తున్నాయా? మనం నిన్నే మాట్లాడుకున్నాం, T+1 సెటిల్మెంట్ కూడా జనవరి 27 నుంచి కొత్త అమెండ్మెంట్ తీసుకొస్తుంది. అమెరికాలో లేని ట్రేడింగ్ సైకిల్స్ సెటిల్మెంట్ సైకిల్ ఇక్కడ T+1కే అవుతుంది. అదే రేపు జనవరి 27 నుంచి అది తీసుకొస్తుంది అడిషన్. అవునా? ఇప్పుడు కొత్తగా ఇంకో ప్రపోజల్ పట్టుకొచ్చిందండి సెబి వాళ్ళు, కన్సల్టేషన్ రిలీజ్ చేశారు ఇప్పుడు రీసెంట్గా. అదేంటంటే, అసలు క్లయింట్ అమౌంట్ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ కార్పొరేషన్కి వెళ్ళిపోద్ది, నడుగున అసలు బ్రోకర్ అకౌంట్కి 1,000 రూపాయలు కూడా ఇంకా. ఓకే. ఈ ప్రపోజల్ కనుక వర్కౌట్ అయితే ఇండియాలో ఉన్న చాలా బ్రోకర్ ఇన్స్టిట్యూషన్ క్లోజ్ చేసుకోవాల్సిందే. ఓకే. ఎందుకంటే ఇప్పటికే ఐడియల్గా ఉండే క్లయింట్ మనీ వాడతాం కుదరదు, మంచికి ఒకసారి బ్యాక్ పంపించాల్సిందే. పంపించాల్సిందే. బ్యాక్ వస్తే మనం లెజిగా ఉన్న వాళ్ళు ఎట్టాగ పంపిరు కదా, యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎట్టాగ మళ్ళీ పంపించేసి స్టాక్స్ అవి కొంటా ఉంటారు. ఓకే. నేను చెప్పేది ఐడియల్గా ఉన్న ట్రేడింగ్ అకౌంట్స్. ఐడియల్గా ఉన్న ట్రేడింగ్ అకౌంట్ ఆల్మోస్ట్ 90% అకౌంట్స్ అన్ని ఐడియల్గానే ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎవరు కూడా వాడరు కదా. ఇప్పుడు దాకా ఆ మనీ ఎంతకంత వాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు అది కుదరదు. రెండోది, స్టాక్స్ కూడా ఇంతకుముందు బ్రోకర్ మిస్యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు టీపీని జనరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ మీద కూడా బ్రోకర్స్ గ్రిప్ లేదు ఇంకా. ఎందుకంటే మనం టీపీని ఇచ్చినప్పుడే అది బయటకు మూవ్ చేయగలుగుతారు. సో కంప్లీట్గా ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి దాని మీద కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఇంకా బ్రోకర్కి మన ఫండ్స్ కానీ మన స్టాక్స్ కానీ టచ్ అయ్యే సంబంధం లేకుండా టచ్ చేసి పడేస్తున్నారు సెబీ వాళ్ళు. ఈ మంత్ ప్రపోజల్ పెట్టారు అది. సో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది సెబీ వైపు నుంచి తీసుకొస్తుంది ఇన్వెస్టర్స్ని కాపాడేందుకు, మోర్ ఎడ్యుకేట్ చేయడానికి అండ్ మోర్ సేఫ్టీ సెక్యూరిటీ కోసం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మనం ఏదైనా స్టాక్ కొన్నామనుకోండి, డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ క్లియరింగ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది, క్లియరింగ్ సెటిల్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. అక్కడ నుంచి మనీ డైరెక్ట్గా నీ బ్యాంక్ వస్తాయి. అంటే ఎవ్రీడే నీ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి మనీ అటు ఇటు ఇటు అటు ఇటు. అంతేగాని బ్రోకర్ అకౌంట్ నుంచి కాదు. ఇది వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మంచి ఐడియా అండి ఇది. అండ్ ఆల్మోస్ట్ బ్రోకరేజ్ ఇండస్ట్రీ కిల్ చేసి పడేసింది 50%. ఎవరైతే ఈ క్లయింట్ అమౌంట్ మీద ఆధిపత్యం అవుదాం అనుకుంటున్నారో
వాళ్ళందరూ ఖచ్చితంగా సార్ ఉంటుంది, ఎందుకంటే వేరే ఇన్కమ్ ఏం లేదు. ఒక ఫీర్ ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ వల్ల బ్రోకరేజ్ ఫీజు పెంచుతారేమో అని భయం అనమాట ఒకటి. బట్ దాని అద్దెస్ పక్కన పెట్టుకుంటే మాత్రం మన బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా క్లియరింగ్ అకౌంట్కి వెళ్ళిపోవటం, క్లియరింగ్ అకౌంట్ నుంచి డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ రావటం అనేది ఒక ఇన్నోవేటివ్ ఐడియా అండి. ఎందుకంటే మన మనీ ఖాళీగా ఉంటే బ్యాంకులో మనకు వడ్డీ వస్తుంది, బ్రోకర్ దగ్గర ఏం రాదు కదా, పైగా అతను మిస్యూజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అమౌంట్ వల్ల కూడా మనకి ఏదో విధంగా బెనిఫిట్ అవ్వాలని సెబి వాడు మన అమౌంట్ ని తీసుకొచ్చి బ్యాంక్ లో వేస్తున్నాడు. యా డెఫినెట్ గా, ఎందుకంటే అక్కడ ఐడియల్ అకౌంట్ దాని మీద వడ్డీ రాదు. డెఫినెట్ గా అట్లీస్ట్ ఇది తీసుకెళ్ళి బ్యాంక్ లో వేస్తే దాని మీద ఇన్వెస్టర్ కి వడ్డీ అయినా వస్తుంది. డెఫినెట్ గా, ఎందుకంటే నా అకౌంట్ లో ఆల్మోస్ట్ 1 crore నాది ట్రేడింగ్ అకౌంట్ ఒకటి, అందులో ఒక 5 to 10 lakh ఎప్పుడు ఐడియల్ గా పడి ఉంటుంది. అఫ్కోర్స్ నేను ఇంటర్ ట్రేడింగ్ చేస్తుంటే అమ్ముతుండే వేరే సంగతి, బట్ అమౌంట్ అయితే ఐడియల్ పడి ఉంటుంది 5 to 10 lakh వరకు. అదే నా బ్యాంక్ నుంచి డైరెక్ట్ గా క్లియరింగ్ అకౌంట్ నుంచి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ వెళ్తున్నాయి అనుకోండి, ఎనీ పాయింట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ నాకు 10 lakh కనపడుతుంటాయి కదా, వడ్డీ వస్తుంది ఎంతకంత, 3 నెలలకు 6 నెలలకు వడ్డీ ఎంతకంత. ఇట్స్ మేబీ నెగ్లెజిబుల్ అయ్యిండొచ్చు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ అండ్ సెక్యూర్. సేఫ్ అండ్ సెక్యూర్. రెండోది ఆ మనీ నేను బయటకి వెంటనే వేరేదాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లిక్విడ్ ఇంప్రూవ్ అవుతుంది, నాకు ఎంతకంత వడ్డీ వస్తూ ఉంటుంది బ్యాంక్ లో వచ్చినా సరే, ఏం 3 to 4% ప్రపోజల్ పెట్టారండి. అంటే ఈ మధ్యకాలంలో సెబి వాళ్ళు చాలా యాక్టివ్గాను ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ పట్టుకొస్తున్నారండి. కొన్ని ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి, కొన్ని ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ లేకపోయినా సరే, బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఇంప్రూవ్మెంట్ చాలా అవుతుంది. అంటే వరల్డ్లో ఏ స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా లేనంత ఇన్నోవేటివ్ అనమాట. ఇప్పుడు T+1 సెటిల్మెంట్ కావచ్చు, క్లయింట్ ఫండ్స్ అనేవి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బ్యాక్ పంపించడం, ఐడియల్ మనీ అంత బ్యాక్ పంపించడం కావచ్చు. ఇప్పుడు కొత్తగా ప్రపోజల్ అనమాట, అసలు బ్రోకర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి మీరు స్టాక్ ఏదైనా బై చేయగానే క్లియరెన్స్కి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా, మళ్ళీ మీరు సెల్ చేయగానే క్లియరెన్స్ నుంచి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది, మధ్యలో అసలు బ్రోకర్తో సంబంధం లేకుండా. సో అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, అంటే ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే అదేదో ఒక పెద్ద మహాసభ, దాని గురించి మనం తెలుసుకోలేము, దానికి సంబంధించిన పనులు మనం చేయలేము అని రకరకాల అపోహలు ఉన్నవా. సో సెబీ తీసుకొస్తున్న ఈ రూల్స్ అన్ని కూడా చాలా అంటే ఇన్వెస్టర్స్కి చాలా బెనిఫిట్ ఉండే విధంగా, చాలా ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా, చాలా ఈజీగా ఉండే విధంగా ఈ రూల్స్ అన్ని పట్టుకొస్తున్నారు. డెఫినెట్గా అండి, అందుకే టెక్నాలజీ ఈ 4G 5G టెక్నాలజీని మాక్సిమం పబ్లిక్ వాడుకోవాలండి. దీని ద్వారా ఏంటంటే క్విక్గా పని అయిపోతుంది, కేవైసీ ప్రాసెస్ కూడా క్విక్గా అయిపోతున్నాయి. ఇంకా కొన్ని చేయాల్సి ఉంటుంది కూడా, ఎందుకంటే ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎన్ఆర్ఐస్ చాలా బల్జ్ పాకెట్ మనీ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఉన్న ప్రాసెస్ ఏంటంటే ఫిజికల్గా డాక్యుమెంట్స్ అన్నీ మన కొరియర్లో పంపించాలి బ్రోకర్స్కి. అలా కాకుండా ఈవెన్ ఎన్ఆర్ఇ ఎన్ఆర్ఓ అకౌంట్స్ కూడా ఆన్లైన్లో డిజిటల్గా కేవైసీ ప్రాసెస్ కనుక అయితే లైక్ ఇండియాలో లాగా అయితే కనుక ఇంకా ఎక్కువ మనీ వస్తుంది మన ఇండియన్స్ దగ్గర నుంచి. ఓకే, ఇంకా ఆ ఇయర్లో కూడా కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఓవరాల్గా అయితే మాత్రం సెబి వాళ్ళు ఇన్వెస్టర్ కోసం పనిచేస్తున్నారు అని ప్రూవ్ అవుతుంది. డెఫినెట్గా ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నాయి. అండ్ ఈ సంవత్సరం పర్టికులర్గా మనం జనవరి ఎంటర్ అవుతుంటే T1 సైకిల్ కావచ్చు, కొత్తగా ఈ ప్రపోజల్ కావచ్చు, ఇలాంటి వాటితో ఏంటంటే ముందు ముందు రోజుల్లో ఇంకా ట్రేడింగ్ యాక్టివిటీస్ ఎక్కువే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్ రైట్, డెఫినెట్గా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ అనమాట ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ఏదైతే ఈ ట్రేడింగ్ అకౌంట్లో ఐడియల్గా ఉండే అమౌంట్ని సో సెబీ వాడు మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి తీసుకొస్తున్న కొత్త పాలసీ గురించి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.